पीसीसी मेंबर सिटी कांग्रेस सदर कॉमेट रेड्डी नरेंद्र रेड्डी ने कहा कि पंचायत अमले को गांव में किसी भी छोटे काम के लिए याद रखा जाता है। नरेंद्र रेड्डी ने मंडल परिषद दफ्तर में दीक्षा कैंप का दौरा किया और कहा कि अगर 6 जुलाई से गुजश्ता 24 दिनों से हड़ताल जारी है तो ये अफसोसनाक है कि हुकूमत अहमकों की तरह काम कर रही। नरेंद्र रेड्डी ने कहा कि पीआरसी में तयशुदा कम अज कम बुनियादी इजरत की अदायगी के बगैर गाँव पंचायतों में तमाम काम करना मजदूरों का इस्तेहसाल है। उन्होंने कहा कि हम उनके साथ खड़े रहेंगे और के जायज मुतालबात के हल होने तक उनके साथ खड़े रहेंगे। गत 24 రోజులుగా గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళ శ్రమ దోపిడీ మరి జరుగుతా ఉంది। మేము 24 గంటలు కష్టపడితే ఇయాల జీవో నంబర్ 60 ని పక్కకు పెట్టి మా శ్రమ దోపిడీకి పాల్పడతా ఉన్నారు। జీవో నంబర్ 60 ప్రకారం మమ్మల్ని 19500 రూపాయలు జీతం ఇయాలి। తర్వాత మల్టిపుల్ పనిని చెప్పి ఇయాల ఒక్కొక్కరిని రకరకాలుగా వాడుకుంటా ఉన్నారు। ట్రాక్టర్ లైసెన్స్ లేకున్నా కూడా ట్రాక్టర్ నడిపిస్తా ఉన్నారు, లైసెన్స్ ఇప్పియలేకపోతా ఉన్నారు। అదే విధంగా పంప్ ఆపరేటర్కు సంబంధించినా కానీ మాకు వివిధ పనుల్లో నైపుణ్యం లేకున్నా కూడా అన్ని పనులు చేపించే విధంగా ఇయాల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా గత 24 రోజుల నుంచి మరి వీళ్ళ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఇలా ప్రభుత్వం కనీసం స్పందించకుండా వీళ్ళకి ఏ విధమైనటువంటి ఆ హక్కులకు సంబంధించి ఏ విధమైనటువంటి డిమాండ్లకు సంబంధించి నెరవేర్చాలనేటువంటి స్పందన లేకుండా ఇలా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। అదేవిధంగా ఇలా మరి 8000 జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితులలో ఇలా వాళ్ళ జీవితాలు మరి గడవనటువంటి పరిస్థితుల్లో శ్రమ దోపిడీకి పాల్పడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ వెంటనే వీళ్ళ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గంగుల కమలాకర్ గారు మీ పైపై మెరుగులు దిద్ది ఇలా ప్రజలను మోసం చేస్తా అంటే ఇది కాదు। సాధారణ మానవుడు ఇలా చిన్న మరి పన్నులు చేస్తారు, చిన్న జీతాలు చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితికి సంబంధించినటువంటి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది। మంత్రివర్గంలో కానీ మీకు సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న మీరు తప్పకుండా వారి హక్కుల కోసం మరి ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది। మానవత్వంతో వీళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। లేకపోతే కాంగ్రెస్ పార్టీ వీరికి అండగా ఉంటుంది, మేము ఎంత దూరమైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం। ఇలా న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించేంత వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది। ఒకవేళ కనుక మీరు పరిష్కరించకపోతే ఇదే వైఖరి మొండి వైఖరి ప్రదర్శిస్తే తప్పకుండా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి వస్తుంది। వీళ్ళ హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగించి పోరాటం చేయాల్సి వస్తుంది। తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈ శ్రమ దోపిడీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ విధమైనటువంటి శ్రమ దోపిడీ మంచిది కాదు। వీళ్ళ సమయ న్యాయమైన మరి డిమాండ్ వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఒకవేళ కనుక లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ వీళ్ళ యొక్క ధర్నాను పక్కదారి పట్టకుండా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతాను।